나 남노래 파노래나 그러니까 따노래 남노래나 저나 하 마야 조도면도 담마도 못 들었어 నా కన్నా ముందుగా వచ్చినటువంటి ప్రతిగామినటువంటి సమాచారం వచ్చేను నీకు విన్నవించలేదా విన్నవించాలయ్యా పరిచారు కూడా అందుకని నీ మొగుడు నీ మొగుడు నీతివంతుడు నీతి కోవిదుడా నీ మొగవకు నీతి ఉందా అగ్ని సాక్షిగా పరిణయమాడిన ఇల్లాలిని ఎవడైనా జూదములో ఒట్టి ఆడేవాడు ఎవడైనా ఉన్నాడా ఈ రీతిగా తను నారి ఆడబిడికి ద్రోహం చేస్తాడు కొడక అదే కదా.
గొప్పన కొడక కొత్తన కొడక ఏయ్ నాగరాజుగా ఎవరు మాట్లాడుతున్నావు నా కొడుకు నాగరాజ్ సిబ్బల్ నాగరాజ్ నీ కులం ఏమిటి? మహమ్మద్ ముస్లిం. మరి నీ కుమారుడు పేరేమిటి? నాగరాజు. అది ఎలా సత్యము? ఏం చేసేది నా పెండ్లి 3 రోజులు అయింది. 3 రోజులు పిల్లకాయలు పుట్టలేదు. 3 రోజులు ఏంటి? ఎలా పుడతారు? ఎలా పుడతారు? ఎలా పుడతారా? 2 రోజులు పుడతారు, 3 రోజులు వివాహమైన తదుపరి 10 మాసములు కావాలి. నీకు 3 రోజులకి బిడ్డలు పుడతారట. మా ఇంటి పక్కన ఆలయగానే కొడుకు పీరిగాడు నిన్నలా మొన్న ఉంది అనుకుని వచ్చినాడు. ఇంటికి వచ్చి రాక నేనే అందుకని అప్పుడు పెండ్లం పెళ్లి చేసుకుంటే 3 రోజులు అయితే కూడా ఈనకపోతే వస్తుంది. వీడియో చూడు నీలాంటి పెద్ద మనిషి నాలాంటి కొడుకు మాట్లాడవాళ్ళు పెళ్ళి అయినప్పుడు మనల్ని పెళ్లి కాలేదని అడుగుతాడు. నీకు అసలు నేను గుమ్మని అనుమతి ఉంటే పెళ్ళి అయిందా? 2 రోజులు అయిందండి. 3 రోజులు లేదంటే మాట అందరూ పుట్ల పాలు పోస్తున్నారు. నాగరాజు ముక్కో పుడతాడు అట్టన్నాడు. నేను నేరుగా ఇప్పేసి పోస్తుంది పాలు పోస్తే ఎప్పుడైతే ఆడు ముక్కుతామో ఇంటికి వచ్చే కొంత లటక్కన అందుకనేసి వీడు నాగరాజు వారనుకుంటున్నాడు కదా. నాకు అయ్యా అన్నాకప్ప అన్నా కులంతో పని లేదు, మతంతో పని లేదు. చాలా ఎక్కువగా ఉన్నదా నీకు? ఉచ్చలో కూర్చొని సరింకోరా నా కొడక. ఏమిటరా ఉచ్చలేదవా? ఉచ్చలేమిటి వాయ్? అదే పళ్ళు పళ్ళు స్కూలు ఉచ్చుకోలు విద్యాలయము విద్యాలయము మీ అమ్మ దగ్గర పలకం ఉంది, నా దగ్గర పలకం ఉంది. మీరు రాసుకోవాలంటే వచ్చాను. పలక ఎవరి దగ్గర ఉంది? బలం. బలం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర. కాదురా, నీ బలం ఉండేది అంత. పలకేమో అమ్మ దగ్గర పెట్టి బలం నీ దగ్గర పెట్టుకున్నా వాడు విద్యాభ్యాసం చేయాలన్నా అక్షరాభ్యాసం చేయాలన్నా ఎలారా సాధ్యము? తిక్కయ్యదవా. స్కూల్లో చేరినాడు లేక లేక కొత్త పలప కొత్త పలపు అంది ఇచ్చిన నా కొడుకు ఏం చేయాలి? పలక పిల్లకెళ్ళి చేసుకుని పలపాలు తినే పని పడుతుంది. హలో హలో హలో
ఎందుకంటే రాణేస్తున్నావు నాకు బల్పం లేదు అన్న బల్పం ఊరి ఊరి మన గుడి దగ్గర పలకలేదు బల్పం ఉంది విలిత్తుని కలిపేస్తే విలిత్తుని రాసుకుంటారు అది ఆలోచన పలక పలిపించలేదు నా కొడుకు నీవు కూడా వచ్చి నాతో మాట్లాడతావు ఎన్ని పలపలు ఎన్ని పలకలు తీర్చేది నా కొడుకు వాళ్ళిద్దరు ఏం చేస్తారు సరే ఏదో ఆడబిడ్డ రాసుకొని నువ్వు వీడు బాగా పొడవు తెచ్చినాడు బల్బం ఎంత లాస్ ఇచ్చినాడు ఏం చేయాలి నా పాప నా కొడుకు బల్పం ఈ నా కొడుకు ఎంత కప్పుకున్నాడు ఈ నా కొడుకు వీడియో చేసినాడు దాన్ని షూ చేసినాడు షూ చేసి ఊరే నా పలకొని ఇచ్చిందంటే ఆ బిడ్డి పలక ఏమైనా చేయాలనేసి పలక తీసుకొని 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 దిద్ది 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 మధ్యలో తోడు పలక వదలకుండా అడ్డనేసి నా కొడుకు ఇంకా ఎడ్డి పెట్టి ఉన్నాడు గొప్పగా ఎదగాలి పోరా ఎత్తలేదంటే నువ్వు నాన్న మొదలు వెనక తిన్నతురా